అలా పొందితే ఉపయోగం ఏమిటంటారేమో, నమకైవల్యనాథాయ, ఆ విధంగా కేవలుడై ఉంటాడు అంటే జీవన్ముక్తుడై. అయితే జీవన్ముక్తుడైతే ఏం ఒరిగింది? నిర్వాణ సుఖ సంవియే, మోక్ష సుఖాన్ని పొందుతాడు. నిర్వాణ అంటే మోక్షం, ఆ వయోరభేద. నిర్వాణ అంటే నిర్వాణ, బాణములు, బాణం అంటే శల్యము, హృదయంలో కామనలు అనే శల్యములు, దుఃఖములు, ఆసక్తులు, క్రోధము, ద్వేషము, ఇలాంటి శల్యాలన్నీ కూడా పోతాయి. దాని పేరు నిర్వాణము. ఆ నిర్వాణ సుఖము అంటే మోక్ష సుఖము. అది ఎలా ఉంటుంది? సంవిదే, సంవిత్ రూపంగా అంటే జ్ఞాన రూపంగా ఉంటుంది. సత్యం జ్ఞానం అంతం బ్రహ్మ, ఆ రూపంగా ఉన్నటువంటి మోక్ష సుఖాన్ని వాడు పొందుతాడు. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం. నేను మీకు మనం చేశాను, వేదాంతాన్ని బాగా ప్రతిపాదన చేసే స్థుతులలో ఫస్ట్ క్లాస్ అఫ్కోర్స్ ప్రహ్లాద స్థుతికి ఉన్నది. ఆ తర్వాత చెప్పాలంటే గజేంద్ర స్థుతిని చెప్పచ్చు. నీవు క్షేత్రజ్ఞ స్వరూపుడు, సర్వాధ్యక్షాయ సాక్షినే, సర్వమును కూడా నీవు సాక్షి రూపంగా దర్శిస్తూ ఉంటావు, కనుక నీకు నమస్కారం. తర్వాత సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వ ప్రత్యయ హేతవే, ఇంద్రియ గుణములన్నింటినీ సాక్షిగా నీవు దర్శిస్తూ ఉంటావు. ఇప్పుడు కన్ను చూస్తోంది అంటే ఆ కన్ను యొక్క చూసే సామర్థ్యాన్ని సాక్షిగా ఉండి దర్శించే ఆత్మస్వరూపుడు పరమేశ్వరుడు. ఎలాగంటే ఇప్పుడు కన్ను చూస్తోంది అని నాకు తెలుస్తుంది, అంతేకాదు కన్ను మూసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు ఆ సంగతి తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. అంటే చూసే కన్నుని, చూడడం మానేసిన కన్నుని కూడా చూస్తూ ఉండేవాడిని నేను, సాక్షి. సో ఈ విధంగా సర్వేంద్రియ గుణద్రష్ట్రే, సకల ఇంద్రియముల యందు ఆయా సామర్థ్యాలు ఉన్నాయి. చెవికి శబ్దాన్ని తెలుపుడు చేసే సామర్థ్యం ఉన్నది, ముక్కుకి గంధాన్ని తెలుపుడు చేసే సామర్థ్యం ఉన్నది. ఈ సామర్థ్యాలని ప్రకాశింపజేస్తూ, వాటిని దర్శిస్తూ, వాటితో పాటుగా వాటి అభావాన్ని కూడా, అవి లేని స్థితిని కూడా దర్శిస్తూ ఏ ఆత్మ చైతన్యము కలదో అది నీవే. దీన్ని అధ్యాత్మం అంటారు. ఇప్పుడు ఈ జగత్తుకంతకీ కారణుడవు నీవే అని పరమేశ్వరుడి గురించి చెప్పారనుకోండి, అది అధిభూతం. లోపల ఉండి నా ముక్కుకి గర్భగ్రహణ శక్తిని నువ్వే ఇస్తున్నావు అన్నారనుకోండి, అది అధ్యాత్మం. సో ఈ విధంగా అధ్యాత్మమునందు అధిభూతమునందు నీవే వ్యాపించి ఉన్నావు. నమో నమస్తే అఖిల కారణాయ, అఖిల కారణాయ నమః. నిష్కారణాయ, నీకంటూ వేరే కారణము లేదు, అఖిలమునకు నీవు కారణమైతే నీకంటే పైన మళ్ళీ ఇంకొక కారణము అనే ప్రసక్తే లేదు. అద్భుత కారణాయ, ఈ అద్భుతమైనటువంటి జగత్తుకు నీవే కారణుడవు. సో సర్వాగమాంనాయ మహార్ణవాయ, సకల వేదములు, ఉపనిషత్తులు, ఇతర శాస్త్రములు, జ్ఞానమంతా ఏదైతే కలదో, ఇన్ని విభాగాలుగా ఉన్నది ఈ జ్ఞానమంతా కూడా నీ అందే ఉనికిని కలిగి ఉన్నది, నీ ఉండే ఆవిర్భవించినది. ఆ జ్ఞానమునకంతకు నీవే నిధానము, సముద్రము వంటి వాడివి. నమో పవర్గాయ పరాయణాయ. సో పరమ పదము నీవే, మోక్షస్వరూపుడవు నీవే అని ఈ విధంగా ప్రార్థించి ఆయన అంటాడు, చూడు లోకంలో మన మానవ జీవితంలో ప్రతివాడు కూడా ఒక స్థితిని చేరుకుంటాడు. ఎటువంటి స్థితికి చేరుతాడంటే ఆ స్థితిలో తన చుట్టూ ఉన్నవాళ్ళు, తాను కూడబెట్టినది, తాను నిర్మాణం చేసినటువంటి గృహ ఆరామ క్షేత్రాలు, ఇతర సంపదలు, ఇతర లౌకికమైనటువంటి ధనధాన్యాది సమృద్ధి, ఇవన్నీ కూడా ఉపయోగిస్తాయి, అవన్నీ కూడా సర్వ్ చేస్తాయి, సర్వీస్ అనేక సందర్భాల్లో సర్వీస్ చేస్తాయి. కానీ ఏమవుతుందంటే ఓ సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్లో ఇవి సర్వీస్ చెయ్యలేని స్థితికి చేరుకుంటాయి, మన గజేంద్రుని స్థితి లాగా. తర్వాత మనకి తెలుసున్నవాడు ఇప్పుడు ఎంపీ గారు పరిచయం ఉండొచ్చు, మినిస్టర్ గారు పరిచయం ఉండొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు పరిచయాలు ఉండొచ్చు. ఈ పరిచయాలు, ఈ అధికారాలు కూడా మనకి సహాయం చేయలేని స్థితి నిర్మాణం అవుతుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో వాటి వల్ల పని అయిపోతూ ఉంటుంది, కానీ ఏ సిచ్యువేషన్ కమ్స్ వెన్ దే ఆల్సో కెనాట్ హెల్ప్, ఆ సిచ్యువేషన్లో కేవలం ఒక పరమేశ్వరుడితో రిలేట్ చేయగలిగే మానసిక స్థితి వాడికి ఉంటే వాడు ఆ సిచ్యువేషన్ని, ఆ పరిస్థితిని నిర్వహించగలుగుతాడు. లేకపోతే దాంట్లో మరింత నిస్సహాయుడైపోయి గుండె పగిలిపోయి చచ్చిపోతాడు మనిషి. సో ఆ కష్ట స్థితిలో ఆ స్థితిని వర్ణిస్తారు చూడండి, లోకంబులు, పోతన గారు, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన పెదప.
సో ది కనెక్షన్ ఇస్ కట్. చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఇక్కడ ఉండే మనకుండే మనం ఫోన్ చేస్తే పనులు అయిపోతాయి. అంతటి అధికారము అంతటి పరపతి మనకుంది, కానీ ఆ స్థితి కట్ అయిపోతుంది. ఫోన్ చేయడం మానేసేదని కాదు, మనం చెప్పినా కూడా మన కష్టాన్ని అవతల వాడు తీర్చలేడు, ఆ స్థితి వస్తుంది. సో ఇవన్నీ తెగిన పెదప అలోకంబగు పెంచి కటికి అవ్వాల అంటే శుద్ధ నిరాశ నిస్పృహల్లో ఇంతటి కష్టంలో ఉన్నాను, నేను నమ్మినటువంటి ఈ జనము కానీ ఈ ధనధాన్యాదులు కానీ సమృద్ధులు కానీ నాకు తెలుసున్నటువంటి మహారాజులు ఇతర ఎంపీలు మొదలైనటువంటి అధికారిక పురుషులు కానీ వీళ్ళెవళ్ళు కూడా నాకు సహాయం చెయ్యలేని ఒక భయంకరమైన చీకటిలో నిరాశలో నిస్పృహలో నేను నిలిచి ఉన్నాను. అప్పుడు గనక నీవు ఆ ఈశ్వరునితో కనుక నీవు రిలేట్ చేయగలిగితే ఆ ఆ స్థితిలో ఉన్న ఈశ్వరుడు అవ్వల ఆ చీకటికి అవతల ఎవడు ఏకాకృతి వెలుగు అక్కడ నేను నీవు అనే భేదమునకు అతీతంగా కేవల చైతన్య రూపంగా వెలుగుతూ ఉండేటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో అతని నే సేవిస్తుంది. ఎందుకంటే ఈ తెగిపోయింది, ఇవన్నీ తెగిపోయింది, ఇంకా ప్రాణం నోట్లోకి ముక్కులోకి నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మనకున్న పరపతులు పరిచయాలు ఏమన్న ఉద్ధరించలేవు. మనకున్న తలధాన్యాలన్నీ ది హోల్ స్ట్రక్చర్ కొలాప్సెస్ ఇన్ హిస్ మైండ్. దట్ స్ట్రక్చర్ హ్యాస్ నో వాల్యూ ఫర్ హిమ్. హి మే బి హ్యావింగ్ ఏ $10 million in a Swiss bank. No, it just won't serve any purpose whatsoever. So, అన్ని తెగిపోయిన తరువాత కేవలము ఆత్మరూపంగా ఆ మహా అజ్ఞానానికి ఆవల ఈ అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఆత్మరూపంగా ఉన్నటువంటి చైతన్య పరమేశ్వరు చైతన్య రూపుడైన పరమేశ్వరుడు కలడో ఆ పరమేశ్వరుడితో తప్ప నేను ఇంకా దేనితోటి రిలేట్ చేయలేను. కాశీ వెళ్ళలేను, రామేశ్వరం వెళ్ళలేను, అనేక ఎవ్రీథింగ్ ఈస్ కట్ ఆఫ్. ఐఆమ్ రిలేటింగ్ విత్ ఈశ్వర, ఐఆమ్ విత్ మై సెల్ఫ్, యాజ్ మై సెల్ఫ్ ఈశ్వర ఈజ్ విత్ మీ, ఐఎమ్ రిలేటింగ్ విత్ ఈశ్వర అని అంటాడు. సో దిస్ ఈస్ వాట్ గ్రేట్ ఫిలాసఫర్స్ కాల్ హ్యాండ్లింగ్ డెత్. వన్ హ్యాస్ టు హ్యాండిల్ డెత్. సో గజేంద్రుడు ఆ డెత్ని హ్యాండిల్ చేసేటువంటి స్థితిలో పడ్డాడు అప్పుడు ఆయన. మాతృ ప్రపన్న పశు పాశ విమోక్షణాయ, హే పరమేశ్వర నీవు నామలే భక్తిని చేసేటువంటి అజ్ఞానుల యొక్క ఆ అజ్ఞాన బంధాన్ని విడిపింపజేస్తూ ఉంటావు అని అతను ఒక అక్కడ కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించి కూడా తనకు ప్రయోజనం దక్కటలేదే, ఈశ్వరుడు నన్ను రక్షించకుండా ఉన్నాడే అనేటువంటి ఒక నిస్పృహలో ఆ మిగిలినటువంటి కొద్దిపాటి బలాన్ని లేకపోతే శారీరక శక్తిని తెచ్చుకుని ఇప్పుడు కూడా మనిషికి ప్రాణికి లాస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటాయి. 10 miles నడిచి నేను ఇంకా నడవలేని ఇదిగో కోలబడుతున్నాను అన్నాడు మా ఫ్రెండ్ ఒకరు. కోలబడగల నేను కూడా ఉన్నాను, ఎందుకంటే ఏనుగుందనుకోండి ఏను కూర్చుంటే ఇంక దాన్ని లేకుండా కష్టం. నిలబడి ఉన్నంతసేపు ఇంకో అడుగు ముందుకు వేయించవచ్చు. నువ్వు అలా కోలబడగల నిలబడి ఉండవు. ఏమిటన్నాడు, నువ్వు ఇంకొక మైలు నడవగలుగుతావు. అదే నా వల్ల కాదు, నువ్వు నడవగలుగుతావు నాకు తెలుసు, ఎందుకంటే లాస్ట్ రిజర్వ్స్ అనేవి ఒకటి ఉంటాయి, ఇంకా నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు అవి బయటకు వస్తాయి. నిజమా నిజం, నువ్వు ట్రై చేయి. ఇంకో మైలు నడిచాడు, అయిపోయింది, మీరు రీచ్ ది ప్లేస్. సో ఆ విధంగా లాస్ట్ రిజర్వ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ లాస్ట్ రిజర్వ్స్ తీసి అతను ప్రార్థిస్తాడు. మొత్తం గారు చాలా బాగా వర్ణిస్తారు, కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన. ఒకవైపు దీనుల్ని ఆయనే రక్షిస్తాడంటారు, ఆ పరమ యోగీశ్వరుల కూడా ఆయనే రక్షిస్తాడంటారు. మరి నేను దీనుణ్ణి కదా, నన్ను ఎందుకు రక్షించకూడదు. కలడందు రల్లి దిశలను కలడు కలండను వాడు కలడో లేడో అస్థి 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 అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అస్థిత్యేవ ఉపలబ్ధం యహ అని శాస్త్రం చెప్తోంది. మరి అస్థి విశబ్దవాచ్యుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మరి ఇది అస్థి అయితే కుత్ర అస్థి కహా హే అని ఒక నిర్వేదంతో అంటున్నాడు. కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమి లేబులు లేక కలుగువాడు. దాన్ని అన్వయం చేయాల్సి ఉంటుంది. అంటే వీడు పుణ్యాత్ముడ పాపాత్ముడ అనే తేడా లేకుండగా అందరినీ ఆయనే రక్షిస్తాడు కదా, మరి ఆయన ఎందుకు నా ప్రణాలను రక్షించటలేదు. నా కట్టపడరాడే అలి అసాధువుల చేయబడిన సాధుల కట్టుపడేవాడు, దుష్టుల చేతిలో పడి ప్రాణాంతకమైన ఆపదని పొంది ఉండే సాధు పురుషులను రక్షిస్తాడట, మరి
వై హీ డజంట్ డూ దట్? మకరం చేతిలో పడి నేను ప్రాణాలను విడవబోతున్నాను, నేనేం అపకారం చేశాను, సార్ నన్ను ఎందుకు రక్షించడు? చూడడే నా పాటు చూపుల చూడక చూచువాడల కృప చూచువాడు. అంటే కంటితో చూడడం ఈశ్వరుణ్ణి సాధ్యం కాదు అని కంటితో చూసి ఆ రూపాన్ని మనస్సులో ధ్యానం చేస్తూ ఆ మనోనేత్రంతో జ్ఞాననేత్రంతో దర్శిస్తారు. వాళ్ళకి కనపడతాడట ఆయన, చూపుల చూడక చూచువాడు, వాళ్ళకి కనపడతాడట. మరి నన్ను ఎందుకు దర్శించాడు ఆయన, నాకేసి ఎందుకు చూడడు? లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిను తన్ను మొరగువాడు. అంటే భక్తుల మొరలని ఆలకిస్తూ తాను అవతారాలను చేస్తూ వాళ్ళని రక్షించేటువంటి ఆయన నా మొరను ఎందుకు ఆలకించడు? అఖిల రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక ఎడరు వాడు, భక్తజనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వేగరాడే అని. తెలుగు కంటే సంస్కృతం కంటే తెలుగు బాగుంటుంది కొన్ని సందర్భాల్లో. ఆ పోతన గారు అలా అనిపిస్తుంది దాన్ని కల్పించారు. వ్యాసుడు కూడా చూసుకుంటే అరే నాకు అంటే బాగా చెప్పాడు, ఏ దేశ భాషలోనూ ఇంత అందమైన భాగవతం లేదు అని. నేను తెలుగు భాగవతాన్ని ప్రేమతో చూస్తాను. తర్వాత ఆ భాష కూడా చాలా అద్భుతమైన భాష ప్రయోగిస్తారు, ఎంతో సంస్కృత మధురమైన భాషను ప్రయోగిస్తారు. సంస్కృతం చాలా దిట్టంగా ఉంటుంది, సంస్కృతం రాకపోతే ఆయన పదాలు ఏమీ అర్థం కావు. తర్వాత ఆయన చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను ఆఖరి అయిపోయింది, నువ్వు రక్షిస్తే రక్షించు, లేకపోతే పోతే పోయిందనే స్థితికి చేరుకుంటాడు. ఈ శ్రమం వయ్యడిన్ అనే మాట చాలా గొప్ప మాట. అంటే నేను పుట్టినప్పటి నుంచి శ్రమ చేస్తూనే ఉన్నాను, ఎప్పుడు శ్రమ అనుకోకుండా శ్రమ చేశాను. ఇప్పుడు నేను శ్రమ అనుకోవడమే కాదు, ఇంకా నా వల్ల పై ఏ శ్రమ చేసే శక్తి నాకు లేదు, అయిపోయింది, నా ఓపిక అయిపోయింది అంటారు కొంతమంది. అలా నా ఓపిక అయిపోయింది, అవకపోతే నేను ఇంకేం చేయలేను అని వాడు ఎప్పుడు ఉంటాడు. బరువు మోసి 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 ఎదులగా ఇంకా మోయలేక పోలబడే స్థితిలో మాట్లాడతాడు. సో శ్రమం వయ్యడి రావే నీవే తప్పని తప్పరం వెనుక మన్ని పొందవును దీను నిన్ను. ఈ దైన్యము అనేది బాగా హైలైట్ చేస్తాను. సో దీను నిన్ను, నేను దీనుగాను. సో పూర్ణమైన శరణాగతి అంటే ఇంకా అహంకారం అనేది సుతరాము లేదు, నా పని నేను చేసుకోగలను అనే స్థితి ఇంకా నాలో ఏమీ మిగిలి లేదు. నేను కేవలము దీనుడనే మిగిలి ఉన్నాను. దీనుల దీననాథుడు అనే నీ పేరుని సార్థకం చేసుకోవడానికైనా నీ వచ్చి నన్ను రక్షించవలసినది అని పూర్ణమైన శరణాగతి తత్వాన్ని ఆ దైన్యం బోధిస్తుంది. అంచేతనే ప్రతి చోట దీను నిన్నని వేస్తాను. నారద భక్తి సూత్రాల్లో కూడా నాకు సూత్రం గుర్తులేదు, అది భక్తుని యొక్క ఒక ప్రధాన లక్షణంగా దైన్యాన్ని చెప్తాను. శంకరులు కూడా సౌందర్య సరులు అంటారు, దవీయాంశం దీనం అంటారు, దవీయాంశం దీనం అని ఎండ్లో వస్తుంది. యా సో దవీయాంశం, నీకు చాలా దూరంగా ఉండిపోయాను నేను, ఆ కారణం చేత నేను దీనుడనే ఉన్నాను. దర దళిత నీలో స్నపయ కృపయా మామపి శివే. చాలా అద్భుతమైనటువంటి ఆ సౌందర్య కర్మ వస్తుంది. సౌందర్య శివే, శివే అంటే ఒక అర్వం. సో చాలా గంభీరమైనటువంటి స్తోత్రాలు అక్కడ చేస్తారు. అంటే నేను దీనుడనే నీకు దూరంగా ఉండి ఆ కారణంగా దీనుడనే ఉన్నాను, నా దైన్యాన్ని చూచైనా నీవు రక్షించక తప్పదు అని. ఇంకా ఏ క్వాలిఫికేషను లేదు మన దగ్గర, కనీసం దైన్యం అనే క్వాలిఫికేషన్ ఉంది అని భక్తుడు ఆ విధంగా ప్రతిపాదిస్తాడు. సో దీను రావే ఈశ్వర కావే వరద సంరక్షింపు భద్రాత్మక అని లాగా ఆయన అంటాడు. జిజీవిషేనాహమిహాముయా కిం ఇహ అముయా కిం జిజీవిషేణ. అముయా ఈ ఏనుగు శరీరంతో ఇంకా జీవించాలనే కోరిక కూడా నాకు లేదు అన్నట్టు ఆయన అప్పుడే మనస్సు మార్చుకున్నాడు. నన్ను ప్రాణాలు రక్షించమని అడిగి ఆ పోలే నువ్వు ప్రాణం రక్షించకపోయినా పర్వాలేదు అనే స్థితికి వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు రక్షించేవనుకో, ఫైనల్లీ ఐ విల్ బి లెఫ్ట్ విత్ దిస్ బాడీ. ఈ చతుష్పాత్ పశు దేహంతో మిగిలి ఉంటాను. ఎటువంటి దేహం ఇది? అంతర్బహిశ్చావృతయా ఇభయోన్యా, లోపల బాహ్యము కూడా అజ్ఞానమే. ఈ ఇభయోని గజ ఏనుగు జన్మ, లోపల ఏముంది? బుద్ధి వికాసం ఏమున్నది, ఎంత శక్తి బలం ఉన్నది, కానీ ఆ బలాన్ని సద్వినియోగం చేసే బుద్ధి యొక్క వికాసం లేదు. బయట చూస్తే ఏముంది? నేనేం మనుష్యులకు మళ్ళాగా బుద్ధిని వినియోగించే శాస్త్రాలను చేయగలనా, జ్ఞానాన్ని పొందగలనా,
ఉదయపోని ఈ భయోని దీన్ని బతకాలని కోరి దీనిని నిలబెట్టి దానివల్ల మాత్రమే ఉపయోగమే ఉంది. సరే, నిన్నంత ప్రార్థన అయితే చేశాను కనుక నిన్న ఒక కోరిక కోరుతున్నాను. అదేమిటంటే ఇచ్చామి కాలేన, నాకు ఈ కోరిక నువ్వు వెంటనే తెచ్చక్కర్లేదు. కాలేన ఇచ్చా యువర్ ఓన్ టైం, ఎందుకంటే మోక్షం అనేది అది కాలముతోటి పెట్టుకో సంబంధం ఉన్నటువంటి వ్యవస్థ కాదు. ధర్మార్థ కామాలకి కాలం ఉంది. కామం ఉందనుకోండి, కాఫీ తాగాలని కోరుకుందనుకోండి, మీరు 4 గంటల తర్వాత కాఫీ ఇస్తే అది ఆ కామన మీరు వ్యర్థం. అది కాఫీ ఇప్పుడు తాగాలనుకుంటే 5 నిమిషాల్లోపు మీరు తీసుకొచ్చి ఇస్తే అవునా వ్యాల్యూ ఉంది. దానికి కాలంతో వ్యవస్థ ఉంది, అర్థము అంతే. అధ్యతమే అవసరానికి రాని సొమ్ము ఉండి కూడా వేస్ట్ అనేది అంటారు. అలాగే ధర్మము అంతే. ధర్మం ప్రాత సంధ్య అంటే మీరు సంధ్యావందనం, ఇప్పుడు మీరు 9 గంటలకు నిద్ర వేస్తే ఇంకా సంధ్యావందనం ఏం చేస్తారు? సో ధర్మం చేసే సందర్భం కూడా ఉంటుంది. జాతపుత్ర కృష్ణకేశ అగ్నినాథ ధీత అని కొంచెం వెంటుకులు బాగా నలబడక ముందే అగ్నిహోత్రం చేయ అగ్నివాధానం చేయమన్నారు. ఎందుకంటే అగ్నిష్టోమం చేయాలంటే 5 రోజులు భోజనం తిండి తిప్పలేకుండా ఉండాలి. సో పయోవ్రతం పాలుపోయేదాకా ఉండాలి. వీడు బాగా ముదుసలైపోయి ఉన్నాడు అనుకోండి, భోజనం 10 బదులు 11 అయితే గిలగిలాడిపోతూ ఉంటాడు, ఏం చేస్తాడు? కాబట్టి ధర్మం కూడా కొంత వయస్సులో ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది. కొంత వ్రతాలు ఏమైనా ఎవడైనా చేయదలుచుకుంటే కొంచెం ఓపికగా ఉన్నప్పుడు చేసేయాలి. ఏదైనా నిష్పుణ్యం వ్రతం ఏదైనా చేయదలుచుకుంటే 60 ఏటో 70 ఏటో చేసేయాలి. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయాలంటే కష్టం. సో ధర్మానికి కూడా కాల సంబంధం ఉన్నది, కానీ మోక్షానికి కాల సంబంధం ఉంది. ఎందుకంటే మోక్షం అంటే జ్ఞానము, జ్ఞానం దేశకాలంలో అతీతమైనది, దేశాభావ కాలాభావములకు అధిష్టానం. కాబట్టి సో ఈ నాలెడ్జ్ ఈజ్ బియాండ్ టైమ్ అండ్ టైమ్లెస్నెస్. కనుక మోక్షమునకు ప్రోగ్రెస్ అని వెంటనే కావాలని, తొందరగా కావాలని, దట్ వే ఇట్ వోంట్ బి దేర్. ఎందుకంటే ఇలా తొందరగా కావాలని కోరే వ్యక్తి ఉండడు మోక్షంలో, ఆ వ్యక్తి విలీనమైపోతాడు, దేశకాల వ్యవస్థ విలీనమైపోతుంది. కాబట్టి ఇట్ డజంట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ కాల. దేర్ఫోర్ దేర్ ఇస్ నో హర్రీ ఫర్ ఇట్. యూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కాలేన ఈ రోజునప్పుడు నువ్వు మోక్షాన్ని ఏమిటి, నయస్య విప్లవస్తస్య, ఏది పొందితే మళ్ళీ దానికి వినాశం ఉండదో అది ఈయన. విభయోని అంటే ఈ దేహాన్ని నిలబెట్టాడు అనుకోండి, రక్షించి ఎలాగా పని చేయబోతున్నాడు, బట్ రక్షించి నిలబెడితే అది కొద్ది కాలం తర్వాత ఎలగపోయిందే. కాబట్టి రోగం వచ్చి మృత్యువా లేకపోతే జ్ఞానమా అంటే మృత్యువుని స్వీకరించి జ్ఞానాన్ని కోరటమే మంచిది. జీవితం ఉంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ నువ్వు మెయింటైన్ చేయి, దట్ మంచి క్వాలిటీ యూ గివ్ టు మీ, సో దట్ నేను శ్రవణం చేయగలుగుతాను, సాధన చేయగలుగుతాను, ఏదైనా తపస్సు చేయగలుగుతాను. అలాగంటే జీవితాన్ని కోరాలి, కానీ కేవలము ఇంకో కొంచెం ప్రొలాంగ్ చేయి. వాట్ యూ విల్ డూ విత్ ప్రొలాంగ్ లైఫ్? వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ? 70 ఏళ్ళు లేకపోతే 60 ఏళ్ళు ఏమి చేయలేదు, ఇంకో 65 ఏళ్ళు వాట్ వాట్ ఎక్స్ట్రా యూఆర్ గోయింగ్ టు డూ? నో నో, ఫ్యూ థింగ్స్ ఆర్ దేర్, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూ డూ దేమ్ ఆర్ నాట్. సో ఒక డాక్టరు ఒక పేషెంట్కి ఒక సంభాషణ నేను వినటం జరిగింది. పక్కన కూర్చుని ఉన్నాను నేను, ఏదో నాకు ఇలాంటివి చెవిలో పడుతూ ఉన్నాయి. నేను విన్నాను, ఆ డాక్టర్ అంటాడు, ఐ గివ్ యూ 5 ఇయర్స్ లైఫ్. ఓకే, మేబీ హీఈస్ రైట్, ప్రాబబ్లీ హీ షుడ్ నాట్ హ్యావ్ సెడ్ దాట్, ఎందుకంటే అందరికీ లైఫ్ని ఇచ్చింది పరమేశ్వరుడు, ఇంక్లూడింగ్ ది డాక్టర్. సో డాక్టర్ వచ్చి చేస్తాడే కానీ